अंदर की नमस्कार अम्म लेंदी जन्म ले भूमि कने को भारम महिला पैन अला महिला दिनोत्सव जरूक चाला संतोष सवेशा विचे महिला पादाभिवंदन ఇది నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను మా ఇంట్లో నేను చూస్తా నాన్నగారు ఎప్పుడు రాజకీయాలు నేను పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాను కానీ నన్ను ఇలా పెంచి సమాజంలో ఒక గౌరవంగా ఉన్న వ్యక్తిగా తీర్చిదిద్దింది మా తల్లి ఎప్పుడు ఒకటే చెప్తుంది మహిళల పట్ల గౌరవం అనేది మనసులో ఉండాలి మనం ఇంట్లో నేర్పంది చట్టాలు నేర్పం ఈ రోజు నా బాధ ఎక్కడ కలుగుతుందంటే అలాంటి తల్లినే అవమానించారు నిజంగా చాలా బాధ అంటే ఒక తల్లి చాలా గౌరవంగా బతికింది ఒక ముఖ్యమంత్రి బిడ్డగా తర్వాత ఒక ముఖ్యమంత్రి భార్యగా ఏనాడు మా తల్లి బయటికి రాలేదు అసలు మీరు ఎవరన్నా ఎప్పుడన్నా మా అమ్మని చూసారా ఎప్పుడు రాజకీయాల దూరంగా కుటుంబం పోషించడానికి వ్యాపారం చేస్తుంది ఇప్పుడు ఆ పాత్ర బ్రహ్మని వహించారు గనుక ఆమె ఏకంగా సమాజ సేవ కోసమే తాతగారు పేరుతో ఒక ట్రస్ట్ నడిపిస్తుంది మన ప్రాంతంలో వరదలు వచ్చినప్పుడు కూడా ప్రభుత్వం రాకపోతే మా అమ్మ వచ్చింది అలాంటి అమ్మని శాసన సభ సాక్షిగా అవమానించారు మా తండ్రి ఏనాడు ఎడల కానీ ఆ రోజు ఆయన కళ్ళంట నీళ్లు చేశారు మా తల్లి కోల్కునేదానికి ఒక నెల పట్టిందమ్మ ఒక నెల పట్టి అంటే ఆ భారం ఒక మహిళ మోస్తాం చాలా కష్టం ఇట్లా సమాజంలో మహిళల్ని గౌరవించాలనేది మన ఇంట్లో నేర్పాలి నర్సరీ నుంచి నేర్పాలి చట్టాలనేది భయం కల్పిస్తుంది తప్ప గౌరవం కల్పించదు అందుకే సభాముఖం చెప్తున్నా 2024 చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నర్సరీ నుంచి పీజీ వరకు మహిళల్ని గౌరవించాలని ఒక సబ్జెక్ట్ మేము తీసుకొస్తామని సభాముఖం నేను మీకు ఇస్తున్నా హామీ ఈ రోజు మీరు చూస్తుంటే ప్రభుత్వంలో ఉన్న నాయకులు నాయకురాలే మహిళల్ని కించపరిచే విధంగా మాట్లాడుతున్నారు ఇది నాకు చాలా బాధేస్తుంది రోజా గారు ఒక సందర్భంలో నాకు చీర గాజులు పంపిస్తున్నారు అంటే అది మహిళల్ని కించపరిచేదే కదా అంటే చీర గాజులు వేసుకున్న చేతకానోళ్ళని అడుగుతున్నారు రోజా గారు ఎందుకు మీరు మహిళల్ని గౌరవపరుస్తున్నారు మీరు అట్లా ప్రవర్తిస్తున్నారు గనుకనే ఈ రోజు ఈ రౌడీలందరూ చెలరేగిపోతున్నారు అమ్మ మొన్న చంద్రగిరిలో ఒక తల్లి వచ్చి కలిసింది ఆమె కూతుర్ని గంజాయికి బానిసలు చేశారమ్మ వైకాపా నాయకులు బాగా చదువుకుంటున్న పాపని గంజాయికి బానిసలు చేశారు ఇంకా తల్లి ఆవేదన చేసింది నిజంగా నాకు బాధేసింది ఆ మనింది కనీసం ట్రీట్మెంట్ ఇచ్చేదానికి మన ఆంధ్ర రాష్ట్రంలో హాస్పిటల్ లేవు సార్ ఆరోగ్యశ్రీ ఎవరు తీసుకోవట్లేదు సిఎంసీకి నేను వెళ్తాను మా పాపని తీసుకెళ్ళి ఆదుకోండి అని చెప్పాను అంటే చూడండి ఆంధ్ర రాష్ట్రాల్లో పరిస్థితి అంటే ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి శాసనసభలో ఒక తల్లికి అవమానం జరిగినప్పుడు నుంచునే మంత్రిని తిట్టాలి శాసనసభ్యుని తిట్టాలి ఏ కూర్చో నువ్వు చేసిన తప్పు అని చెప్పాలి ఆనాడు తల్లి రాజశేఖర రెడ్డి గారు కూడా శాసనసభ సాక్షిగా రెండు మాటలు ఎక్కువ చెప్పారు మరుసటి రోజు ఆయన వచ్చి ఆవేశంలో నేను మాట్లాడాను నేను మాట్లాడింది తప్పు అని శాసనసభ సాక్షిగా ఆనాడు రాజశేఖర రెడ్డి గారు కూడా ఒప్పుకున్నారు రాజకీయాలు ఇప్పుడు నాకు కూడా బాధ ఆవేదన ఉన్నప్పుడు రెండు మాటలు ఎక్కువ మాడతా కానీ తప్పుని నేను సరిదిద్దుకోవాలి ఒక రాజకీయ నాయకుడిగా నేను సరిదిద్దుకోవాలి కానీ రాజకీయ నాయకుడిగా
నేను దాన్ని సమర్థిస్తే సమాజం ఎక్కడికెళ్తున్నో, ఇక్కడున్న మా అక్క చెల్లెలు పెద్దమ్మ చిన్నమ్మలు అందరూ ఒక్కసారి మీరు ఆలోచించు. గత 3 సంవత్సరాలు 9 నెలలుగా అడుగడుగున మహిళలపైన దాడులు, అవమానాలు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నివేదికలో 900 మంది మహిళలపైన అత్యాచారాలు జరిగినాయి, 52,000 మంది మహిళలపైన దాడులు జరిగినాయి. 52,000 మంది మహిళలు